స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ 91వ సంస్మరణ సభను నగరికల్లోని భగత్ సింగ్ భవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భగత్ సింగ్ పోరాట ప్రతిమ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. యువత భగత్ సింగ్ మార్గంలో నడవాలన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల చిత్రపటాలకు పూలమాళ్ళ వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ దేశానికి ఎటువంటి రాజకీయ నిర్దేశం ఎలా ఉండాలి అని ఒక స్పష్టమైనటువంటి ఎంతో మేధావిగా ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి గొప్ప మేధావి ఉద్యమకారుడు శిరస్మరణీయుడైనటువంటి కామ్రేడ్ భగత్ సింగ్. నా భారతదేశం కోసం నా ప్రాణాలు ఏ క్షణాన్ని వదులుతుంది సిద్ధపడ్డాను కానీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేయని చెప్పి చిన్న వయసు నుండి చెప్పిన తోడు కామ్రేడ్ భగత్ సింగ్ గారు. అంతేకాదు గురుశిక్ష అమలు చేసిన క్షమంలో మరి గురుశిక్షని నేను ముద్దాడుతూ వెళ్తాను అని చెప్పి చెప్పిన మరి నవయువకుడు మరి చెప్పిన ఒకే మాట గురించి సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఎప్పుడవుతాయి అంటే మరి ఎప్పుడైతే దుర్మార్గాలను అరికట్టామో అప్పుడే జరిగింది. దుర్మార్గాలు అరికట్టాలంటే పోరాటం ద్వారానే అరికట్టగలను అని యువతకు దిశానిర్దేశం చేసిన గణుడు భగత్ సింగ్ గారు. అలాంటి పోరాటం స్ఫూర్తి ఇచ్చిన భగత్ సింగ్ ఈ రోజున మరి భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు చూస్తుంటే వారి ఆత్మ క్షోభిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంలో చింతిస్తూ తెలియజేస్తున్నాను. భారతదేశం కోసం భగత్ సింగ్ చేసినటువంటి త్యాగం అని ఏం కోరుకున్నాడు అనే విషయాల్ని అదే రకంగా ఇప్పుడు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు పాలన ఎప్పుడైతే తెలియజేసుకొని ముఖ్యంగా ఆయన భారతదేశ యువతకి స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆయనకి 20 సంవత్సరాల లోపే ఉన్నటువంటి ఆ రోజుల్లోనే భారతదేశం యొక్క ప్రభుత్వం కోసం బ్రిటిష్ వాళ్ళ యొక్క నిర్బంధాలకు వారి యొక్క అణచివేతకి వ్యతిరేకంగా భారతదేశంలో స్వతంత్రం రావాలి అది స్వతంత్రం కావాలని చెప్పి పూర్తిని ఉరుగుతున్నటువంటి వ్యక్తి. ప్రపంచమంతా ఏదైతే సభ్యులని అనుకుంటున్నామో భారతదేశంలో స్ఫూర్తిగా యూత్ స్టూడెంట్స్ కానీ భిన్నమైనటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది. అందరినీ ఒకళ్ళొకళ్ళు గౌరవించే సంస్కృతి భారతదేశంలో ఉంది. ఇది భారతదేశం గొప్పతనమైన అంబేద్కర్ తన రాజ్యాంగంలో పొందుకొచ్చాడు. అందుకే భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, ఎవరు కూడా రాజకీయాల్లో మతాన్ని చొప్పించకూడదు అని చెప్పేసి. ఈరోజు కర్ణాటకలో మనం ఏం చూస్తున్నాం, దేవాలయాల దగ్గర ఎవరైనా తిన్నాలు జరుగుతుంటే ఏ కులం అయినా ఏ మాతో వాడైనా తను చేసిన తెలిసిన పనిని అక్కడ పానీపూరి అమ్మేవాడి దగ్గర నుంచి, బొమ్మలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి, రకరకాల వృత్తులు, రకరకాల కులాల వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని ఆ తిన్నాలు మనం పొట్టకుండా తినాల్సినా ఇప్పుడు అన్ని చోట్ల తినాలి అన్నట్టు చేస్తాం. కానీ ఈరోజు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చెప్పింది ఏమిటి చెప్పేసి అంటే హిందూ దేవాలయాల దగ్గర ముస్లింలు ఎవరు కూడా స్టాల్స్ పెట్టడానికి లేదు, వాళ్ళ కొట్లు అద్దెకి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి నిర్ణయం చేసింది. ఇదే మా అంబేద్కర్ కోరుకున్నారు. లౌకిక రాజ్యం అంటే ఇదే, చదువుకునేటువంటి పిల్లలు ఆడపిల్లలు చదువుకోవడం అనేది, చదువు అనేటువంటిది అక్షర జ్ఞానం లేకపోతే ఆ సమాజం అట్టడుక్కుపోద్ది అని చెప్పేసి చరిత్ర చెప్పినట్టు సత్యం. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం అవసరం ఏమిటో ప్రజానీకులు అందరికీ చెప్పాలి, యువతనందరినీ కదిలించాలి, అందుకోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి అని చెప్పేసి దానికి అందుకనే స్వతంత్ర పోరాటంలో ఒక మైలురాయిగా వీరు చేసినటువంటి త్యాగం నిలబడింది అనేటువంటిది ఎవ్వరూ కాలం లేదు.